ఏపీలో కొత్త రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తదుపరి వ్యూహం ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే కేంద్రం నుంచి ఎప్పుడైతే క్లారిటీ వచ్చేసిందో రాజధానులు 3 ఏర్పాటు చేసుకుంటారా, ఎక్కడ ఏర్పాటు చేసుకుంటారా అనేది కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని పార్లమెంటు సాక్షిగానే ఎప్పుడైతే ప్రకటన బయటకు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారి తదుపరి వ్యూహం ఏంటి అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అంటే ఈ ప్రకటనను, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను ప్రజల్లోకి విస్తృతంగా పంపించే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేదిక కానీ, వైఎస్ఆర్సీపీ మీడియా వేదిక కానీ, ఇదే టైంలో సచివాలయంలోని కీలక విభాగాల్లో పనిచేస్తున్న కొంతమంది ఎంపిక చేసిన ఉద్యోగుల్ని ఆల్రెడీ ఆన్ డ్యూటీ పేరుతో విశాఖకు పంపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఆల్రెడీ పంపించేసింది. దానికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ అయ్యాయని అర్థమవుతుంది. ఏపీలో 3 రాజధానుల ప్రకటన వెలువడిన నాటి నుంచి కూడా ఆల్రెడీ చాలా పరిణామాల్లో మార్పు వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి తదుపరి వ్యూహం దాని మీద ఇప్పుడు ప్రస్తావిస్తే కనుక ఈ ఒక పక్కన సెలెక్ట్ కమిటీ దాని నివేదిక ఏమొస్తుందా ఏంటి అనేది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సెలెక్ట్ కమిటీని ముందుకు వెళ్ళాలి ఏ రకంగా అయినా, ఏం మరి ఆ వ్యూహాత్మక ఎత్తుగడ ఏంటి అనేది తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి వస్తున్న స్పందన చూస్తే మాత్రం దాని మీద సెలెక్ట్ కమిటీ అడ్డుకునేది ఏమి ఉండదు. ఒకవేళ మండలి రద్దు అనేది జరిగినా జరగకపోయినా రాజధాని ఏర్పాటు అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది అనేది, దానికి వేరే ఒకవేళ లీగల్గా ఇబ్బందులు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనేందుకు కూడా ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. అయితే ఓవైపు అమరావతికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కమ్యూనిస్ట్ చేస్తున్న ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అది వాటి వల్ల ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుందా లేదా అనేది పక్కన పెడితే రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాందే అని చెప్పి ఎప్పుడైతే కేంద్రం స్పష్టత ఇచ్చేసిందో, అలాగే అంతకుముందు బీజేపీ నుంచే కొంతమంది సీనియర్ నేతలు కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే అదే బీజేపీ నుంచి 2-4 మాట వినబడడం, ఇప్పటికీ సునీల చౌదరి లాంటి వాళ్ళు ఇంకా దాని మీద పెద్దగా నోరు మెదపకపోవడం, అప్పుడైతే రాజధాని ఇంచు కూడా కదిలించేందుకు వీలు లేదు అని చెప్పి ఆయన మాట్లాడడం, ఇవన్నీ కొంత రకంగా ఒక రకంగా ప్రజల్ని అయోమయానికి గురిచేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు మాత్రం సాధ్యమైనంత త్వరగా అమరావతి నుంచి కార్యనిర్వాహక విభాగాలన్నీ విశాఖకు తరలించాలని చెప్పి ప్రభుత్వం సీరియస్గా యాక్షన్లోకి దిగిపోయిందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికే సచివాలయంతో పాటు వివిధ విభాగానికి చెందిన కొంతమంది కీలక అంటే హెచ్ఓడీలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరితో కూడా చర్చించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటూ వచ్చే నెల అంటే మార్చి 25వ తేదీకి ఖచ్చితంగా విశాఖలోనే పరిపాలన ప్రారంభించడానికి ఒక తదుపరి వ్యూహంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక శాఖల్లో విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఆన్ డ్యూటీ ఇచ్చి విశాఖకు ఆల్రెడీ పంపించాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇందుకు సంబంధించి సాధారణ ప్రభుత్వ ఉత్తర్వులు ఇస్తే సరిపోతుందని చెప్పి ఉన్నతాధికారులకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం, దీంతో ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ మేరకు అని చెప్పి ఒక స్పష్టంగా అయితే వస్తుంది. ఒక పక్క కేంద్రం కూడా సానుకూలంగా ఉండడం, వైసీపీకి చెందిన యువజన అలాగే విద్యార్థి విభాగాలను కూడా సిద్ధం చేస్తుంది. ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు రేపటి నుంచి కార్యక్రమాలన్నీ, అంటే అవగాహన 3 రాజధానులకు సంబంధించి ప్రజలకు ఒక అవగాహన ఏర్పాటు చేసేందుకు, 3 రాజధానుల ఏర్పాటు వల్ల రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది ఏంటి అనేది ప్రజలకు వివరంగా చెప్పేందుకు విద్యార్థి విభాగాలను ఆల్రెడీ సిద్ధం చేసింది. ఎప్పుడైతే కేంద్రం నుంచి ప్రకటన వచ్చిందో విద్యార్థి విభాగం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేపట్టే కార్యక్రమాల జాబితాను కూడా విడుదల చేశారు. ఆల్రెడీ నేను అది మరో వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను ఏ రోజు ఏ ప్రోగ్రామ్ జరుగుతాయి ఏంటి కార్యక్రమాలు ఏంటి అనేది. సో మొత్తం మీద కేంద్రం నుంచి ఒక ప్రకటన ఒక క్లారిటీ వచ్చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ఆ నిర్ణయాన్ని తీసుకెళ్లడంతో కార్యక్రమాలు స్టార్ట్ చేయడం, అదే టైంలో 25వ తేదీ నుంచి విశాఖలో పరిపాలన ప్రారంభించేందుకు ఒక తదుపరి వ్యూహాన్ని ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.